పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ మొదటి భాగం చూద్దాం సాయం సమయం నవంబర్ నెల చల్లటి చిరుగాలి ఉండి ఉండి రయ్యను వీస్తోంది వీధులన్నీ ఇళ్లకి తరలి వెళ్లే కార్లు స్కూటర్లు ఆటోల సముదాయంతో కిక్కిరిసి రద్దీగా ఉన్నాయి అస్తమిస్తున్న అరుణబింబం హైదరాబాద్ చూడటానికి వచ్చి ఈ నగరు హోయలకు ముగ్ధురైన గల్ఫ్ షేక్ వదిలి వెళ్ళలేక వెళుతూ ఆమె మీద బంగారం దీనారాలు కుమ్మరించి వెళుతున్నట్టుగా పసిడి కాంతులు విరజిమ్ముతోంది జంట నగరాల మధ్యలో ఉన్న ట్యాంక్ బండ్ మీద సన్నటి మేలుముసుగుల పొగమంచు ఆవరించుకుంది ట్యాంక్ బండ్ మీద నుంచి వస్తున్న జన సముదాయంలో ఒక అమ్మాయి సైకిల్ మీద వస్తోంది అస్తమిస్తున్న రణుకాంతులతో ఆమె ముఖకాంతి ధీటుగా ఉంది బ్లాక్ జీన్స్ మీద పసుపు రంగు బెంటన్ టీషర్ట్ బంధించింది పొట్టిగా కత్తిరించిన జుట్టుని పైకి గట్టిగా దువ్వి ప్లాస్టిక్ పిన్నుతో వేసుకుంది ఆమె ఎంత క్రమబద్ధంగా బంధించినా నాలుగైదు ముంగులు ఆ బంధం నుంచి విడిబడి ఉండి ఉండి వస్తున్న గాలికి ఆమె నుదుటి మీద అల్లరి పిల్లల్లా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాయి ఆమె మెడలో సన్నటి గొలుసు తప్ప ఒంటి మీద ఇంకే ఆభరణాలు లేవు చేతులు బోసిగా ఉన్నా అదో అందంగానే ఉంది ఆమె సైకిల్ మీద వస్తున్న తీరు సైకిల్ ఆమెకి బాగా అలవాటులా అది ఎంత రద్దీగా ఉన్న బజారులోనైనా అవలీలగా నడపగల సామర్థ్యం ఉన్నట్టు తెలిసిపోతుంది ఆమె ట్యాంక్ బండ నుంచి పోలీస్ స్టేషన్ చుట్టి మున్సిపల్ ఆఫీసు ముందు నుంచి కుడిపక్కకు తిరిగి సెక్రటేరియట్ వెనక భాగం జలదృశ్యం దగ్గర నుంచి ఫ్లైఓవర్ మీదుగా వస్తుంది చీకట్లు కమ్ముకుంటూ వస్తున్న ఆ కెంజయ వెలుగులో సైకిల్ మీద వెళుతున్న ఈ యువతి దగ్గరగా స్కూటర్ మీద వెళుతున్న ఇద్దరు యువకులు కామెంట్ చేసి వెకిలిగా ఏదో అనబోయి ఆమె కళ్ళల్లో ధైర్యం చూసి మౌనంగా వెళ్ళిపోయారు ఆమె రాజ్భవన్ రోడ్డు మీద నుంచి ఎడమవైపుకి మళ్ళీ పంచాగుట్ట చౌరస్తా దాటి జూబ్లీ హిల్స్ వైపు రాసాగింది ఆమె టైం చూసుకుంది ఆరు గంటలు కావస్తోంది కానీ శీతాకాలం అవటం వల్ల చీకట్లు కమ్ముకుని వచ్చేస్తున్నాయి ఏమైనా సరే ఈ పూట ఈ విషయం తేల్చేసుకోవాలి అనే పట్టుదల కనిపిస్తోంది అనుకున్న పని రేపటికి వాయిదా వేసే వ్యక్తి కాదు ఆమె ఆ ఒంటరి నిర్మానుష్యముగు రోడ్డు మీద సైకిల్ వెళ్తుంది అవసరం ఎప్పుడూ భయాన్ని కర్ర పట్టుకుని దూరం నెట్టి ధైర్యాన్ని తోడుగా ఆహ్వానిస్తుంది ప్రస్తుతం ఆమె ఆస్థితిలోనే ఉంది ఆ రోజు ఏమైనా సరే ఈ విషయం తేల్చేసుకోవాలి ఈ బాధ రోజుతోనైనా విరగడైపోతే తను హాయిగా చదువుకోవచ్చు ఆమె ముఖంలో స్థిర చిత్తం పట్టుదల కాళ్ళు సైకిల్ని మరింత సునాయాసంగా ముందుకు నడిపిస్తున్నాయి కార్లలో వెళ్లే వాళ్ళు ఆ ఒంటరి రోడ్డు మీద ఆ వేళలో అలా సైకిల్ మీద వెళుతున్న ఆమె ఆత్మధైర్యానికి విస్తుపోతున్నట్టు తిరిగి చూస్తున్నారు ఆ యువతి ఒక ఇంటి ముందుకు వచ్చి సైకిల్ ఆపింది జేబులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూసింది తను సరిగ్గా వస్తోందా ఎక్కడైనా దారి తప్పిందా అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవటం ఆమెకి అలవాటు గుంజాటను పడటం అనేది ఆమె స్వభావంలోనే లేదు సైకిల్ ఆపి స్టాండ్ వేసి గేటు గడి చప్పుడు చేసింది ఏమిటో అంత పెద్ద ఇల్లు బయటకి కిటికీ లేదు చీకటి చీకటిగా ఉంది గేటు చప్పుడుకి కుక్క మురిగింది బయట పోర్టుకోలో లైటు వెలిగింది తలుపు తెరుచుకుంది ఒక ఆమె బయటకు వచ్చింది ఆమె నైటీలో ఉంది ఇంగ్లీష్లో ఎవరు అని అడిగింది కొంచెం అడ్రస్ చెబుతారా అడిగింది అమ్మాయి ఆవిడ గేటు దగ్గరకు వచ్చింది ఆమె వెంటే నౌకరూ తోడు వచ్చాడు ఆవిడ గేటుకు ఉన్న లైటు వెలుతురులో ఆ అమ్మాయి అందించిన అడ్రస్ కాగితం చూసింది కుడివైపుకి చేయి చాచి చూపుడు వేలు చూపిస్తూ ఆ చివర కుడివైపు రోడ్డులో ఆఖరి ఇల్లు అంటూ చెప్పింది ఎవరు మమ్మీ ఇంట్లో నుంచి ఇంకో అతను వచ్చాడు ఎవరో వాసు రఘురామయ్య వాళ్ళ ఇంటి అడ్రస్ అడుగుతుంది రఘురామయ్య వాళ్ళ ఇంటిక ఇంత చీకటి పడా అతను గబగబా నాలుగు అడుగులు ముందుకు వేసి వచ్చి అడ్రస్ అడిగిన అమ్మాయిని ఎగాదెగా చూశాడు ఏమిటి పని తీక్షణంగా అడిగాడు అద్దెకి ఇల్లు కావాలి అద్దెక వాళ్ళ ఇల్లా తల్లి కొడుకులిద్దరూ ముఖాలు చూసుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒక భాగం ఉందిట అంది వాళ్ళ ఇంట్లోనా ఆ దయ్యాల కొంపలోన ఆవిడ ఆ అమ్మాయిని ఏగాదేగా చూస్తూ భయంగా అంది మనకెందుకు మమ్మీ అతను వారించాడు థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి సైకిల్ తీసుకుంటుంటే ఆ కుర్రాడు మీరు ఆ ఇంటికి వెళ్ళకపోవడం మంచిది అని హెచ్చరిస్తూ సలహా ఇచ్చాడు ఆ అమ్మాయి అతని సలహాని సీరియస్గానే ఉంది ఒక్క క్షణం ఆలోచించింది ఆ తర్వాత సైకిల్ తీసుకుని ఆ ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళింది ఆకాశంలో గుడ్డు వెన్నెల వస్తోంది ఆ అమ్మాయి ఆ ఇంటి గేటు బయట సైకిల్ వాపింది గేటు తాళం బిగించి ఉంది ఒకటి కాదు రెండు తాళాలు ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ చాలా పెద్దది చాలా చెట్లు ఉన్నాయి ఆవరణ మధ్యలో ఇల్లు పాతకాలం పద్ధతిగా రెండు రూమ్స్తో వరండాలతో జాలీ మెట్లతో గోడతో ఉంది ఆ అమ్మాయి గోడని వెతికింది కాలింగ్ బెల్ స్విచ్ కనిపించింది కాలింగ్ బెల్లు కనిపించింది గట్టిగా వెలుతో వత్తింది ఒకసారి రెండోసారి మూడోసారి కొద్దిసేపటికి పైభాగంలో వరండాలో లైట్ వెలిగింది ఎవరూ వరండాలోకి ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆయన కంఠంలో వ్యాధక్యం వల్ల వచ్చే కంపకం వినిపిస్తోంది నేను సంహిత పెద్దగా జవాబు చెప్పింది సంహిత హూయి సంహిత అని అడిగారు ప్రొఫెసర్ ఆనందమూర్తి పంపించారు నన్ను అవసరానికి మించి గట్టిగా గొంతెత్తి చెప్పింది ఆనందమూర్తి అవును ఆనందమూర్తి గారు దగ్గర నుండి ఉత్తరం తెచ్చాను బిగ్గరగా అంది ఒక్క నిమిషం రెండు నిమిషాల తర్వాత ఆయన క్రిందకి వచ్చినట్టున్నాడు పోటికోలో లైటు వెలిగింది కొద్ది నిమిషాల్లో ఆయన పెద్ద బ్యాటరీ లైటు తీసుకుని వచ్చాడు గేటు తాళం తీయకుండానే గేటు మీద నుంచి ఆమెకి అందించిన ఉత్తరం చదువుకున్నాడు విషయం అర్థమైనట్లుగా తల పంకించి ఇప్పుడు కాదు రేపు రండి మీరు అన్నాడు నో సార్ రేపు నాకు చాలా అర్జెంట్ పని ఉంది తర్వాత నాలుగు రోజులు వరుసగా కాన్ఫరెన్స్ పని ఉంది ప్లీజ్ అందుకే ఇప్పుడు వచ్చాను మీరు నాలుగు గంటలకు అపాయింట్మెంట్ కాదు ఇప్పుడు వచ్చారేం ఆయన వెళ్ళిపోతున్నాడు సార్ సార్ పిలిచింది ఆయన ఆగి తిరిగి చూశాడు కానీ నా సైకిల్ చెడిపోయింది బాగు చేయించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది ప్లీజ్ సార్ సార్ దయ ఉంచి కాదనవద్దు మీరు అడిగిన ఎద్దీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను అసలు ఇల్లు చూడనవసరం లేదు ఇదిగో ఒక నెల అడ్వాన్సు నేను రేపు వచ్చేస్తాను ప్యాంట్ జేబుల నుంచి ఎనిమిది వందలు తీసి ఇచ్చేసింది ఆయన డబ్బు వైపు చూడలేదు ఆమెనే చూస్తున్నాడు నేను రేపు మా గది ఖాళీ చేయాలి సార్ ప్లీజ్ అంది మీరు రూమ్ చూడకుండా ఎలా అడ్వాన్స్ ఇస్తారు నాకు పర్వాలేదు అంటున్నానుగా ఎలా ఉన్నా నేను సర్దుకుంటాను రూమ్ ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు నాకు అది నాకు అద్దెకి కావాలి రేపు నేను తలదాచుకోవటానికి చోటు నాకు ఇస్తే చాలు ఆయన క్షణం ఆలోచించాడు మళ్ళీ బ్యాటరీ లైట్ వెలుతురులో ఆనందమూర్తి వ్రాసిన ఉత్తరం చూశాడు తర్వాత జేబులో నుంచి పెద్ద తాళం చెవులు గుత్తి తీసి గేటుకి వేసిన రెండు తాళాలు తీశాడు రండి అన్నాడు సంహిత లోపలికి వచ్చింది అప్పటికే వరండా మెట్ల మీద ఆయన వయసే ఉన్న ఒక ఆమె షాల్ భుజాల చుట్టూ కప్పుకుని నిలుచుని ఉంది ఎవరూ దీర్ఘం తీసినట్టు అడిగింది ఆవిడ గొంతు ఆదుర్దాగా ఉంది ఆనందమూర్తి తన స్టూడెంట్కి గది కావాలని ఫోన్ చేశాడే ఆ అమ్మాయి అని చెప్పాడు పెద్ద ఆయన ఆయన నడక కూడా వ్యధక్యం వల్ల నిదానంగా ఉంది ఇప్పుడా గేటు తీసి మీరు తీసుకువస్తున్నారా వయసుతో మీకు మతిపోతుంది అబ్బా రుక్మిణి చిన్నపిల్ల పాపం దూరం నుంచి వచ్చింది నచ్చ చెబుతున్నాడు ఆయన వస్తే ఇల్లు చూడటానికి రావాల్సిన సమయం ఇదంటండి ఆవిడ గొంతు అదార్టీగా పనివాళ్ళ మీద అధికారం చెలాయించే అలవాటున్న గొంతులా ఉంది అప్పటికే సంహిత సైకిల్ తెచ్చి లోపల ప్రహరీ గోడకి ఆనించి వచ్చింది ఆయన ఆ అమ్మాయిని భార్యకి పరిచయం చేశాడు మిస్ సంహిత శర్మ మన ఆనందమూర్తి దగ్గర పిహెచ్డీ చేస్తోంది అంటూ చెప్పాడు సంహిత గౌరవప్రదంగా నమస్కరించింది ఆవిడ ఉ అన్నట్టు సంహితని చూపులతోనే కొలుస్తున్నట్లు ఆమె ధరించిన టీ జా జీన్స్ టీషర్ట్ చూసి చేతులు చెవులు చూస్తోంది హౌస్ని చూపించి వస్తాను భార్యకి చెప్పాడు ఆయన ఇలా రండి అన్నాడాయన తీస్తూ సంహిత ఆయనని అనుసరించింది పెద్ద ఆవరణ పెద్ద పెద్ద చెట్లు నేలంతా ఎండుటాకులు విరిగిపడిన చిన్న చిన్న ఎండుకొమ్ములు వాటి మీద ఇద్దరు నడుస్తుంటే గలగలమని ఆకుల మీద శబ్దం అవుతోంది ఆ నిశబ్దంలో అది భయోత్పాతంగా ఉంది మేమిది అసలు అద్దెకి ఇవ్వద్దని అనుకున్నాము కానీ ఆనందు గట్టిగా చెబితేను అంటున్నాడు ఇంటికి దూరంగా కుడివైపున కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఉంది అవుట్హౌస్ ఆయనకి ఆ తాళం ఒక పట్టాన రాలేదు సంహిత తాళం చెవిని అడిగి తీసుకుని తనే తీసింది తలుపులు అంతే ఆయన తోస్తే బలం చాలలేదు సంహిత గట్టిగా తోసింది కిర్రుమంటూ తెరుచుకున్నాయి ఆ శబ్దం పడేలా ఉంది ఇల్లంతా బూజుగుడ్డలమయం లైటు లేదు బ్యాటరీ లైటుతోనే ఆయన చూపించాడు విరిగిన కుర్చీలు మొక్కలకు నీళ్లు పోసే పైపులు ఎప్పుడో రంగులు వేసి కడగకుండా పడేసిన బకెట్లు ప్లాస్టిక్ మగ్గు మొదలైన పనికిరాని సామాను తాళ్ళు కాగితం ఉండలు అవి బయటపారవేసే మనిషి లేనట్టు చెందర వందరగా పడి ఉన్నాయి ఒక పెద్ద రూము ఒక చిన్న వంటిల్లు ఇంకో చిన్న రూము పెరటు వైపుకి ఒక చిన్న గ్రిల్డ్ వరండా దానికి ఆనుకుని బాత్రూమ్ లెట్రిన్ ఉన్నాయి అవుట్ హౌస్కి కాస్త దగ్గరలోనే బావి ఉంది అన్ని వసతులతో సౌకర్యంగా ఉంది ఇంటి వారితో సంబంధం లేదు చాలా దూరంగా ఉంది మా నౌకర కోసం ఇది కట్టించి ఇచ్చాము వాడు మమ్మల్ని చాలా బాధ పెట్టాడు మోసం చేశాడు ఇది తనదే అని కోర్టుకి వెళ్ళాడు ఖాళీ చేయించడం కష్టమైపోయింది వెధవ మా ఇంట్లో దెయ్యాలున్నాయని పుకార్లు పుట్టించాడు చాలా బాధగా ఆగ్రహంగా కష్టంగా చెప్పాడు ఆయన దెయ్యాలంటే నాకు భయం లేదు సార్ సంహిత వెంటనే ఉత్సాహంగా నవ్వు ముఖంతో చెప్పేసింది వెరీ గుడ్ ఆయన మెచ్చుకుంటూ అన్నాడు బ్యాటరీ లైట్ వెలుగులో సంహిత ముఖం చూస్తూ ఒక ఆడపిల్లలో ఈ మాట వినడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడాయన మళ్ళీ నడుస్తూ తలుపులు వేస్తూ దెయ్యాలు ఎక్కడో లేవు మన బుర్రల్లోనే ఉన్నాయి ఏమంటావు అన్నాడు ఎస్ సార్ కరెక్ట్ అంది సంహిత ఒక్కదయ్యాలే కాదు సార్ మన బుర్రల్లో భల్లూకాలు కోతులు జలగలు పాములు అన్నీ చాలా చాలా ఉన్నాయి అంది ఆమె అన్న తీరుకు ఆయన నవ్వేశాడు సంహిత కూడా నవ్వేసింది ఆయన బ్యాటరీ లైట్ వెలుగులో సంహిత నవ్వుతున్న ముఖం చూశాడు ఆమెలో వయస్తో వచ్చిన అందం ఆత్మధైర్యంతో వచ్చిన నిర్భయత్వం స్పష్టంగా కనిపిస్తోంది ఈ అమ్మాయి అసలు శిస్సులైన ఆడపిల్లలా ఉంది కానీ మళ్ళీ మగపిల్లవాడిలా కళ్ళల్లో ఆ నిలబడటంలో ఏదో స్వతంత్ర భావన ఆయనని అడిగి తీసుకుని సంహిత మళ్ళీ తాళం వేసింది ఎండుటాకుల మీద నుంచి చప్పుడు చేసుకుంటూ ఇంటివైపు వచ్చారు చెట్ల సందుల్లో నుంచి వెన్నెల దూసుకు వస్తోంది ఆ నిశబ్దం ఆ ఆకులు గలగల ఏదో భయోత్పాదంగా ఉన్నా ఆ వెన్నెల సంహితకు ఆనందంగా అనిపించింది రుక్మిణమ్మగారు మెట్ల మీదనే వీరి కోసం ఎదురు చూస్తోంది రుక్మిణమ్మగారి దగ్గరికి రాగానే సంహిత చేతులు జోడించి నమస్కరించింది ఇల్లు నాకు నచ్చిందండి నేను అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్తాను అంది ఆవిడ జవాబు చెప్పకుండా సీరియస్గా భర్త వైపు చూస్తోంది ఆయన జవాబు చెప్పలేనట్టు చూసి సంహితతో లోపలికి రండి మాట్లాడుకుందాం అన్నాడు రుక్మిణమ్మగారు విసుగ్గా చూసింది ఆయన ఆ చూపు గమనించి కూడా లక్ష్య పెట్టలేదు సంహిత వారి వెంట లోపలికి వచ్చింది లోపల పెద్ద హాలు జమీందారుల ఇల్లులా ఉంది టీవీ మోగుతోంది రుక్మిణమ్మగారు వెళ్ళి దాని ఎదురుగా సోఫాలో కూర్చుంది సంహితని కూర్చోమని ఆదేశించాడాయన సంహిత కూర్చుంది సంహిత మళ్ళా డబ్బు తీసి ఆయనకు అందిస్తుంటే ఆయన ఆగమని చేత్తో వారించారు ఎవరెవరు ఉంటారు ఆయన నేను నా ఫ్రెండ్ చలం చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఇంకా పెద్దవాళ్ళు అడిగారాయన ఇంకెవరూ ఉండరు అంది మీరిద్దరే ఉంటారా అవును సార్ అతను కూడా అద్దె షేర్ చేసుకుంటాడు అతను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారా ఆయన సందేహంగా అడిగాడు పెళ్ళ చిచి అతను మా ఊరివాడు సార్ మేము చిన్నప్పటి నుంచి ప్రక్క ఇళ్ళలో ఇళ్లలో కలిసి పెరిగాము మేము ఇల్లు ఇవ్వం అనేసింది రుక్మణమ్మ గారు సంహిత ముఖంలో ఆనందం ఎవరో ఊదేసిన దీపంలా మాయమైపోయింది నువ్వు మీ అమ్మనో నాన్ననో తెచ్చుకుంటే బాగుంటుంది అన్నాడాయన అమ్మ నాన్న లేరు సార్ మా తాతయ్య ఉన్నాడు ఆయనకి నేను చదువుకోవటమే ఇష్టం లేదు ఆయనకి నాకు పడదు నా ఫీజులు చదువు ఖర్చు అంతా నేనే కష్టపడి సంపాదించుకుంటున్నాను ఎలాగో అలా ఈ పీహెచ్డీ అయిపోతే హాయిగా ఉంటాను నా బాధలన్నీ పోతాయి నిజమే అనుకో కానీ ముసలాయన అంటుండగానే రుక్మిణమ్మ కుర్చీలో నుంచి లేవలేనట్టు లేచి లోపలికి వెళ్ళింది ఇదిగో ఒకసారి ఇలా రండి అని పిలిచింది ఆయన లేచి వెళ్ళాడు సంహిత ఆ హాలునే చూస్తోంది అక్కడున్న అందమైన అరుదైన యాంటిక్స్ కంటే అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాలు ఆమెని ఆకర్షించాయి ఇన్ని పుస్తకాలు వీళ్ళు హౌస్లో ఉంటే అవన్నీ ఫ్రీగా ఇవ్వచ్చు పుస్తకాల బీరువా మీద ఓ యువతి చిన్నపిల్లాడిని ఎత్తుకున్న ఫోటో ఉంది ఆమె వయసు పాతికి లోపే ఉండవచ్చు మా అమ్మాయి బాబు ఇద్దరూ బాగున్నారు ఆమె మొహంలో మాతృత్వపు మధురత్వం పరవశంగా కనిపిస్తోంది ఆయన లోపల నుంచి వచ్చాడు ముఖం చాలా సీరియస్గా ఉంది నీకు ఇల్లు ఇవ్వటానికి మాకు వీలు అవదు అన్నాడు ఆ చెప్పటంలో బాధ ధ్వనిస్తోంది ఇవ్వటానికి వీలు కాదా సంహిత లేచి నిలబడింది అవును మీరు అడిగిన అర్థిస్తానన్నానుగా ఒక్క రూపాయి అయినా తగ్గించమని నేను బేరం ఆడలేదే అంది బాధగా ఆయన ముఖం తిప్పుకుని భార్య వైపు చూశాడు ఆయనకి ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదు చెప్పారుగా నువ్వు అమ్మా అంది ఆవిడ వచ్చి టీవీ ఎదురుగా కూర్చుంటూ ఆ చెప్పటంలో రాజసం పనివాళ్ళని శాసించే ముళ్ళకరలా ఉంది ఆ స్వరం సార్ ప్లీజ్ ఆమె అర్థిస్తోంది వెళ్ళిరా మాకు ఇష్టం లేదని చెప్పాంగా అంది రుక్మిణమ్మగారు ఆవిడ గొంతులో ఏదో ఆపనమ్మకం విసుగు భయం ఆవిడ భర్త వైపు నిశ్చితంగా చూస్తూనే ఉంది సార్ ఆ అమ్మాయి ఆయన వైపు తిరిగింది ఆయన పుస్తకం తీసుకువెళ్ళి బిరువాలో పెడుతున్నాడు నేను చెప్పానా ఆవిడ గట్టిగా అంది సంహిత భుజాలు కుచించింది ఆమె ముఖంలోకి హఠాత్తుగా అలసట వచ్చింది ఆవేదన ప్రతిబింబిస్తోంది క్షణం క్రితం ఎంతో బాగున్న ప్రపంచం కళ్ళ ముందు కూలిపోయి తనకి ఏమాత్రం పనికిరాని వస్తువులా ఉంది సార్ ఆయన మాట్లాడలేదు చేయి విసిరి వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు సంహిత గుమ్మం వైపు తిరిగింది ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయాయి అంతా చిమ్మ చీకటి అయ్యో బ్యాటరీ లైట్ ఎక్కడ పెట్టానో గుర్తురావటం లేదు రుక్మిణి అన్నారాయన నా చేతికి అన్న ఇవ్వకపోయారా మీ మతిమరుపుతో చస్తున్నాను ఇప్పుడెలా ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో తలుపులు తీసి ఉన్నాయి అంది ఆవిడ ఆదుర్దాగా రుక్కు నాకేం కనిపించడం లేదు అన్నాడాయన కదలకుండా అక్కడే ఉండండి అంది ఆవిడ ఎక్కడ పెట్టారో ఏమిటో అసలే ఈ మోకాలు పోతో నడవలేక చస్తున్నాను ఆవిడ మూలుగుతో వెతుకుతుంటే ఫ్లవర్ వాష్ జారి దనేలుమని శబ్దం మోగింది ఏమిటది ఏమిటది కంగారుగా పెద్ద స్వరంతో అన్నాడు నా చెయ్యే తగిలింది బ్యాటరీ లైటు టీపాయ్ మీద పెట్టారా అంది సంహిత అది ఈ చీకట్లో మాకెలా కనిపిస్తుంది సంహిత వెతికింది చేతికి తగిలింది ఒక్కసారి వెలుగు వచ్చింది కరెంట్ ఎప్పుడొస్తుందో రుక్మిణమ్మ గొంతులో రిలీఫ్ సంహిత బ్యాటరీ లైట్తో వెతికి ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి వచ్చింది కుర్చీ వేసుకుని ఎక్కి బ్యాటరీ లైట్ సాయంతో వెతికి చూసి ఫ్యూజ్ పోయింది వైరుందా అడిగింది ఆ రుక్మిణమ్మ గారు బ్యాటరీ లైట్ సాయంతో మూల డ్రాయర్లో నుంచి వైర్ తెచ్చి అందించింది సంహిత ఫ్యూజ్ వేసింది ఒక్కసారిగా ఇల్లంతా లైట్లు వచ్చేశాయి సంహిత కుర్చీ దిగి జేబు తుడిచి తెచ్చి సోఫా సెట్ దగ్గర వేసింది క్రిందటిసారి రెండు రోజులు ఫ్యూజ్ వేసేవాళ్ళు లేక ఎంత అవస్థపడ్డామో అంది ఆవిడ థ్యాంక్స్ సంహిత అన్నాడైనా ఆధారంగా చూస్తూ కూర్చో ఒక కప్పు టీ తాగి విడదు కానీ అంది ఆవిడ నో థ్యాంక్స్ అంది కానీ వారు సంహితను కూర్చోమని బలవంతం చేశారు టీ తాగుతుండగా ఆమె చదువు విషయం ఎత్తి ఆమెకు వచ్చిన గోల్డ్ మెడల్స్ ఆటల్లో వచ్చిన పథకాలు ఆమె కుటుంబంలో ఇబ్బందులు విన్నారు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో అడిగింది ఆవిడ మా అక్క ఉంది పేరు యోగిత ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ సరిగ్గా సరిపోయింది బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ఆరు నెలలు తిరగకుండానే కొట్టి పంపాడు డబ్బు ఇంకా తెమ్మని వేధింపు మా నాన్న యాభై ఐదవ సంవత్సరంలో ఉమా అని మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండేళ్లు తిరగకుండానే అటాక్తో పోయాడు మా అక్కని సవతి తలని నేనే పోషించాలి మా తాతయ్య ఉన్నా మాకు ఉపయోగం లేదు ఆయనకి ఆడపిల్లలు చదవటం అంటే గిట్టదు ఆయనకి నాకు అస్సలు పడదు నేను ఇంట్లో నుంచి వచ్చేసి రెండేళ్లు అయింది ఏదైనా ఉద్యోగం దొరికితే గానీ మా అక్కని ఉమ్మని నా దగ్గరకు తెచ్చుకోలేను టీ తాగే పావు గంటలు ఆమె పట్ల వారికి కలిగిన సందేహాలు తొలగిపోయాయి ఆడపిల్ల ఒంటరిగా జీవితంలో నెట్టుకురావటానికి ప్రయత్నిస్తోంది మగపిల్లాడిలా తన పనులు తాను ఎవరి మీద ఆధారపడకుండా చేయటం అలవాటైన మనిషిగా ఉంది సంహిత తాను టీ తాగిన కప్పు కడిగి అక్కడ పెట్టేసింది ఇదిగో ఇలా రండి రుక్మణమ్మ గారు అవతల గదిలోకి వెళ్ళి పిలిచింది ఆయన వెళ్ళారు ఆయన తిరిగి వచ్చారు చూడమ్మా ఇల్లు అవటానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు అద్దె ఎనిమిది వందలు తక్కువ లేదు నువ్వు పెళ్లి కానీ ఆడపిల్లవి మాకే ఇబ్బంది లేకుండా ఉండాలి మాకెప్పుడు నీ పద్ధతి నచ్చకపోతే అప్పుడు మా ఇల్లు తాళం వేసుకుంటాము నువ్వు ఖాళీ చేసేయాలి అన్నాడు అలాగే వెంటనే ఆ కళ్ళలోకి మోగబోయిన ఆశ సంతోషం నాదాలతో తిరిగి వస్తున్నాయి కాగితం మీద వ్రాసి ఆయన డ్రాయర్ తీసి తెల్ల కాగితం పెన్ను తెచ్చి ఇచ్చాడు ఆ అమ్మాయి ఎదురుగా సోఫాలో కూర్చుంది ఆయన డిక్టేట్ చేశాడు సమేత బుద్ధిమంతురాలిలా వ్రాసి సంతకం పెట్టేసి ఇచ్చింది నీకేమైనా షరతులు కావాలంటే వ్రాసుకో అన్నాడాయన అన్నీ తనకు కావలసిన షరతులే పెట్టడం ఆ చిన్నపిల్లని మోసం చేసినట్లు అనిపిస్తోంది ఏమీ వద్దు నాకేం షరతులు లేవు అంది సరే రేపు నువ్వు వచ్చి ఇంట్లో జాయిన్ అవ్వచ్చు అన్నాడాయన కాగితంతో పాటు సంహిత ఇచ్చిన డబ్బు అందుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ రుక్మిణమ్మగారిని చూస్తూ నమస్కరిస్తూ అనేసింది ఆయన ఆమెను గేటు వరకు వచ్చి సాగనంపాడు సంహితని పంపి తాళం వేసుకున్నాడు సంహిత సైకిల్ మీద వెళుతూ వెనక్కి తిరిగి చూసి చెయ్యి ఆనందంగా ఊపింది గుడ్డి వెన్నెల్లో పోనీటేలు ఎగురుతుండగా వడివడిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఆయన కళ్ళల్లోకి చివున నీళ్లు వచ్చేశాయి ఆయన కళ్ళ ముందు కూతురు బిన్నీ కదిలింది ఆయన గొంతులో తెర నిట్టూర్పుగా బయటికి వచ్చింది ఈ అమ్మాయికి మనం ఇల్లు ఇచ్చాం మళ్ళీ మనం ఏమి ఇబ్బందుల్లో పడం కదా అంది ఆవిడ భయంగా ఏమీ ఇబ్బంది పడం ఆనంద్కి తెలిసిన పిల్ల మన సంతకం పెట్టించుకున్నాగా అన్నాడాయన ఏమిటో క్రితంసారి ఆ వెధవ మనల్ని ఎంత బాధ పెట్టాడో వాడికి ఎదురు పాతకి వేలి ఇచ్చి దండం పెట్టినా మనది దెయ్యాల కొంపని ప్రచారం చేసి వెళ్ళాడు అది పర్వాలేదే మనల్ని చంపబెళ్లలేదుగా అందుకని వాడిని మంచివాడి కిందనే లెక్క వేసుకోవాలి మనం అన్నాడాయన ఏమిటో ఆ పిల్లే బ్రతికి ఉంటే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలేయి మనకి అదృష్టం లేని విషయాల గురించి బాధపడి ప్రయోజనం లేదు మరి పైకి అన్న ఆయన గొంతు దుఃఖంతో బాధతో ఉరితాడు బిగుస్తున్నట్టుగా ఉంది మరనాడు ఉదయం తొమ్మిది గంటల వేళ అదే ఇంటి ముందు ఆటో ఒకటి వచ్చి ఆగింది ఆటో అంతా సామాన్లతో కిక్కిరిసి ఉంది స్టీల్ క్యారియర్లు ఎయిర్ బ్యాగులు దానికి వేలాడి తీసి ఉన్నాయి ఆటో ఆగగానే ఆటో డ్రైవర్ వచ్చి సంహిత ఒడిలో ఉన్న పెద్ద బుట్ట తీసి క్రింద పెట్టగానే సంహిత ఆటోలో నుంచి ఉరికినట్టు దిగింది తను రాత్రి వచ్చింది ఈ ఇల్లేనా అన్నట్లుగా ఒకసారి అడ్రస్ చెక్ చేసుకుంది సందేహం లేదు ఇదే ఇల్లు గేటు అదే విధంగా రెండు తాళాలు బిగించి ఉంది సంహిత కాలింగ్ బెల్ మోగించింది కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద ఆయన బయటకు వచ్చాడు గుడ్ మార్నింగ్ అంది సంహిత ఉత్సాహంగా ఎవరు అన్నారు ఆయన నేనండి సంహితని అంది సంహిత ఎవరు నాకు తెలియదే అని వెళ్ళిపోతున్నాడు సరే ఆనంద్ గారు మీ ఇంట్లో అద్దె కోసం రికమెండేషన్ లెటర్ ఇచ్చారండి రాత్రి వచ్చాను మీ ఇంట్లో లైట్లు పోతే ఫ్యూజ్ వేశాను ఆయన తిరిగి చూశాడు ఓ నువ్వా ఆయన అసహనంగా చూస్తూ గేటు దగ్గరకు వచ్చి తాళం తీశాడు ఈ డ్రెస్లో నిన్ను గుర్తుపట్టలేదమ్మా నీ పేరు మర్చిపోయాను అన్నాడు పర్వాలేదులేండి అంది కానీ లోపల భయం తెరలు తెరలుగా వస్తోంది ఆయనకి డబ్బు అడ్వాన్స్ ఇచ్చి రసీదు తీసుకోలేదు కాగితం కూడా కోరిన షరతులు రాసి వారికే ఇచ్చింది తన దగ్గర ఏమీ లేదు రాత్రి ఆదుద్ద అలాంటిది సామానంతా వేసుకుని చలం రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు ఇంటామే నిన్న ప్రొద్దుటే సామానంతా బయట రాటేసింది నిన్నంతా ఇంటి అద్దె కోసం తిరుగుతూనే ఉంది తనకి కష్టం వచ్చి ఆనందమూర్తి వీరికి రికమెండేషన్ ఉత్తరం రాసి ఇచ్చి ఫోన్ కూడా చేశాడు సైకిల్ మీద వస్తుంటే చెడిపోయింది అది బాగు చేయించుకుని వచ్చింది ఇదిగో నా ఫ్రెండ్ చలం సంహిత ఆటో వైపు చూపించింది గిన్నెలు పెట్టిన బుట్ట ట్రంకు పెట్టే మీద పరుపు చుట్ట మధ్య మునిగిపోయినట్టున్న చలం పక్క నుంచి చంప కాస్త కనిపిస్తుంది అప్పటికే ఆటో అతను సామాను ఒక్కొక్కటి తీసి క్రింద పెడుతున్నాడు చలం సామాను తప్పించుకుని దిగి నమస్కారం చేశాడు నాజూకైన ముఖం కళ్ళద్దాలు నమస్కారం అండి అంటుంటే ఆ గొంతు ఆడపిల్లలా సుతిమెత్తనగా ఉంది ఆ సామాను లోపల తీసుకురా చలం అంది సంహిత రండి రండి ఆయన తాళం తీసి గేటు తెరిచాడు ఆటో లోపలికి వస్తుందిగా అన్నాడు చలం వద్దు వద్దు ఆటో బయటనే ఆపి సామాను లోపలికి బీరే తెచ్చుకోండి అన్నారాయన చలం సంహిత వైపు చూశాడు అలాగే చెయ్యి అంది చలం వెళ్ళి ఆటో అతను దింపుతున్న సామాను చేతుల మధ్య దొంతరగా పెట్టించుకుని తెస్తున్నాడు రాఘవేంద్రరావు గారు సంహిత హౌస్ దగ్గరికి వచ్చారు రాత్రి అంత భయంకరంగా లేదు ఇప్పుడు ఆకులు నిండిపోయి అలాగే ఉన్నాయి గాలి వీస్తుంటే తెరలు తెరలుగా రాలి క్రింద పడుతున్నాయి ఆయన హౌస్ తాళం తెరిచాడు తాళం చెవి తీసి సంహితకు ఒకటి ఇస్తూ మా తాళం ఉండాలి అన్నాడు ఒక తాళం చెవి మీ దగ్గర ఇంకో తాళం చెవి మా దగ్గర ఉండాలి ఇది మా ఇంట్లో రూల్ ఎవరైనా అంతే అన్నాడు సంహిత ఆనందంగా తీసుకుంది తాళం ఒకటి కొనాల్సిన ఖర్చు తప్పిపోయిందని సంతోషపడింది చూడమ్మా నీ పేరేమిటి అన్నాడు సంహిత నమ్రతగా చెప్పింది మా కుక్కకి అసలు ఒంట్లో బాలేదు కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మా డ్రైవర్కి జ్వరంగా ఉంది రావటం లేదు ఈ ఆటో అతను వస్తాడా సంహిత ఆటో అతన్ని అడిగింది అతను అడ్రస్ అడిగాడు సంహిత ఆయనని అడిగింది ఆయన అని రెండుసార్లు అడిగి చెప్పాడు సంహితకి ఆయన ట్రబుల్ అర్థమైంది ఆయనకి సరిగ్గా వినరావటం లేదు ఆటో అతను అంగీకరించగానే ఆయన సంహిత వైపు తిరిగి నేను కుక్కని తీసుకువెళ్ళి వస్తాను నువ్వు నాతో వచ్చి ఈ గేటు తాళాలు వేసేసుకో ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మొదట ఈ అవుట్ హౌస్కే వినవస్తుంది నా భార్యకి నొప్పులు మందు వేసుకుంది గేటు వరకు ఆమె నడవటం చాలా కష్టం అని చెప్పాడు సంహిత తల ఊపి తాళం చెవులు తీసుకుంది ఆయన లోపలికి వెళ్ళి కుక్కని ఎత్తుకుని వచ్చాడు చిన్న పామరిన్ డాగ్ నా బుజ్జి డాక్టర్ దగ్గరికి వెళుతున్నాగా బాధ పోతుందిలే పాపిష్టపడిని నేను నీకు బిస్కెట్స్ ఎక్కువ వేశాను నా ప్రేమ మండిపోను నీ బుజ్జి పొట్టకి ఎంత నొప్పి వచ్చింది కన్నా అమ్మాయి నీ పేరు ఆయన సందేహంగా సంహితను చూశాడు సంహిత అంది ఆయన ఇప్పుడు చెవికి మిషన్ పెట్టుకున్నాడు సంహిత మాట మామూలుగానే వినిపిస్తోంది ఆ కుక్కకి బాంబే డైనింగ్ టవల్ కప్పారు ఆటో అతనితో ఎంత ఆలస్యమైనా సరే నాతో ఉండి నన్ను ఇంటికి తీసుకురావాలి డబ్బు నువ్వు అడిగింది తీస్తాను అలా అయితేనే నన్ను తీసుకువెళ్ళు అన్నాడు ఆటో అతను తల ఊపాడు ఆటోలో ఆయన ఎక్కాడు కుక్కని ఉడలో కూర్చోబెట్టుకుని టవలు జాగ్రత్తగా కప్పాడు ఆటో అతను బయలుదేరబోతుంటే ఆగమని అన్నాడు సంహితను చూస్తూ నువ్వు ముందు గేటు తాళం వేయి అన్నాడు సంహిత వేసింది ఆయన ఆటోని పదమని చెప్పాడు ఆటో వెళ్ళింది సంహిత గేటు తాళం మళ్ళా సరిచూసి ఇంటికి అభిముఖంగా తిరిగింది ఆకాశంలోకి నిటారుగా నిలబడిన పెద్ద భవంతి చుట్టూరా పెద్ద చెట్టు ఎండిన కొమ్మలు రాలిన ఆకులు రంగులు మాసిన ఆ భావంతి అదొక గడచిన స్వప్నల్లా ఉంది ఇల్లు రాత్రంతా నిశ్శబ్దంగా ఉంది ఎక్కడా మనిషి అలకిడి లేదు సంహితకి ఏమిటోగా అనిపించింది సర్వం నశించిన ఒక శ్మశానంలోకి వచ్చిన భావంగా మనసు జలధరించింది ఆ ఇంటి ఆవరణమంతా ఏదో అందమైనది శిథిరమైన విషాద స్మృతిగా ఆ ఇంటి చూరులకి ఆ చెట్ల కొమ్మలకి వేలాడుతున్నట్లుగా ఉంది సంహిత చలం పిలిచిన పిలుపు ఆవరణ అంతా ప్రతిధ్వనించింది వస్తున్న కేకబెట్టింది సంహిత పాదాల క్రింద ఎండుటాకుల రోదన మధ్య నుంచి పరుగుతీస్తూ పాదాలు ఎత్తివేస్తూ లేడీల హౌస్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది చలం తుమ్ముతున్నాడు ఒకటి కాదు రెండు కాదు పది ఇరవై ముప్పై ఇదేం ఇల్లు ఇదేం లోకం ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను అన్నాడు చేతులు తిప్పుతూ అతని ముక్కు కళ్ళు నీళ్ళమయం అయ్యాయి ముఖం ఎర్రబడింది తుమ్ముల వేగానికి కళ్ళజోడు క్రింద పడబోతుంటే రెండు చేతులతో ఆపి పట్టుకుంటున్నాడు అమ్మో నాయనో అంటూ బయటకు వచ్చాడు నువ్వు కూర్చో చలం నీకు అలర్జీ కదా నేను బాగు చేస్తానంత అంటూ బిందె ఒకటి బయట చెట్ల క్రింద బోర్లించింది చలం దాని మీద కూర్చుని తుమ్ములు తగ్గటానికి ప్రయత్నం చేస్తున్నాడు సంహిత అక్కడే ఉన్న కర్ర ఒకటి తీసుకుంది దానికి షర్ట్ చుట్టింది పది నిమిషాల్లో బూజు అంతా లాగేసి తెచ్చి బయట పాడేసింది అయ్యయ్యో నా షర్టు చలం ఒత్తుకున్నాడు ఊరికే ఏడవకు నేను ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తాలి ఆ మరకులు పోతాయా బాధపడిపోయాడు ఆ గళ్ళల్లో తెలియవుగా డిజైన్గా ఉంటుంది ఇదిగో చలం నన్ను చిరాక పెట్టకు నువ్వేమో తుమ్ముతూ కూర్చున్నావు నీ పని కూడా నేనే చేస్తుంటే నష్టపెడతావేమిటి అంత కసురుతూ ఏమిటో ఈ ఇల్లు ఈ చోటు చూస్తుంటే నాకు భయం వేస్తుంది భయం అనేది ఒక పెద్ద భ్రమ అని చెప్పాను అయినా ఈ ఇల్లుకి ఏమైంది అసలు బోడి ఎనిమిది వందలకి అంత ఇల్లు వస్తుందా మనకి ఎవడికి కావాలి బోడి పెద్ద ఇల్లు ఇంత అద్దె ఎలా ఇస్తావు ఇదిగో చెబుతున్నా నేను నిన్ననే బ్యాంకులో నుంచి ఆరు వందలు ఇచ్చేశాను నా వాటా నెలకి నూట యాభై చొప్పున నాలుగు నెలల అద్దె నీకు ఇచ్చేశాను ఇక ఒక్క పైసా కూడా ఇవ్వను ఇవ్వకు అంది ఇవ్వకు అలాగే చెప్పేస్తావు ఇంత అద్దె ఎలా ఇస్తావు ఎలాగో అలా ఇస్తాను సరేనా నీ విధవ అనుమానాలతో ఇల్లు దొరుకుందనే సంతోషం లేకుండా చేస్తున్నావు నాకు అరిచింది సంహిత సరే సరే అన్నాడు సంహిత క్యారేజీ తెచ్చి అతను ముందు పడేసింది వెళ్ళి ఏదైనా హోటల్ చూసి భోజనం తీసుకురా ఆకలితో చచ్చిపోతున్నా అంది డబ్బులు ఇవ్వు అన్నాడు ఫస్ట్కి లెక్కలు చూద్దామని చెప్పాను కదా అంది నువ్వు లెక్క వ్రాయముంటే వ్రాయివు నేను వ్రాసి నువ్వు గుర్తులేదంటావు ఎలా చావాలి నీతో చలో అనుకుంటూ సైకిల్ తీసుకుని క్యారియర్ తీసుకుని వెళ్ళాడు సంహిత అతనితో వెళ్ళి గేటు తెరిచి మళ్ళీ వేసి వచ్చింది సంహిత యుద్ధ సమయాన జవాన్లు హడావుడిగా అర్జెంటుగా స్వరం మరిచి రిపేరు చేస్తున్నట్లుగా ఇల్లంతా గబగబా బూజు దులిపి ఇల్లు ఊడ్చి కిటికీలు తెరిచి ఇల్లు చేసింది బూజు తల అంతా అంటింది సున్నం చంపలకి ముక్కుకి పూసుకున్నట్టు ఉంది బాత్రూంలో అద్దంలో ప్రతిబింబం చూసుకుంది పక్కన నవ్వు వచ్చింది ఎలా ఉంటేనే ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుంది నిన్న ఈ వేళక తనకి ఎంత ఆదుర్దా నడుబజారుణ గాలిలో దీపంలా ఆశ్రయం లేనట్టు ఉంది ఎక్కడికి వెళుతుంది ఎవరు రాణిస్తారు ఆ చేదు అనుభవాల పరంపరలో ప్రపంచం కూడా మరిచిపోయింది చలం వెంట ఉంటే ఎవరు అద్దెకి ఇల్లవునా అంటున్నారు ఇల్లు దొరికినా దొరకపోయినా ఈ మహానగరంలో తనకి చలం తోడుగా ఉంటే చాలా ఇబ్బందులు తప్పిపోతాయి చలాన్ని మాత్రం తను వదలదు ఇలాగే ఇల్లు ఖాళీ చేస్తూ వెతుకుతూ గడపాల్సిందే పీహెచ్డి పూర్తయ్యే వరకు తనకి ఈ తిప్పలు తప్పవు చలం పెట్టి తెచ్చిపరిచింది బుట్టలో కుక్కిన అతని బట్టలు తీసి హ్యాంగర్స్కి వేసి తాడుకు తగిలించింది ఇల్లంతా నీటుగా అయింది బయట వరండా దిగువన అంతా ఆకుల్ని అటు ఇటు నిట్టి వేసి నీళ్లు చల్లేసింది సంహిత ఆ ఇల్లు చూసి నమ్మలేకపోతుంది చిన్నగా ముద్దుగా ఉంది తనకి ఆశ్రయం ఇచ్చింది సంహితకి ఆ ఇల్లును చూస్తుంటే భక్తి శ్రద్ధలతో నమస్కరించాలని అనిపిస్తుంది కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి